రైతులకు మేలు జరిగేలా రెవెన్యూ సేవలు సులభతరం చేస్తూ సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తేవడం గొప్ప విషయమని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విఆర్ఓ వ్యవస్థ రద్దు చేయడం వల్ల అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందన్నారు. కోర్టులలో పరిష్కారం కాని 16,000 కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి పరిష్కరించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. అటవీ భూములు సాగు చేసుకునే గిరిజనులకు, నిరుపేదలకు, దళితులకు ఉపయోగపడేలా ఈ చట్టం చేయడం జరిగిందని ఆమె తెలిపారు. రామాయంపేట అభివృద్ధి కోసం 10 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మొత్తం 317 మంది సభ్యులు మనకి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. దీనికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ నుంచి మనం అప్లికేషన్ తీసుకున్నాము. ఇది పూర్తిగా ప్రజల దగ్గర నుంచి ఎవరైతే అప్లికెంట్ తారుకున్నారో మన నియమ నిబంధనలకు లోబడి కట్టుకుని డీడీ రూపంగా తీసుకోవడం జరిగింది. అలా తీసుకున్నటువంటి మొత్తం అమౌంట్ లో చెరుకు 50 గ్రాములు, అలాగే సోయాబీన్ 60 గ్రాములు నమోదు అవ్వడం జరిగింది.